కరుణమాఫీ ఫిర్యాదుల కోసం బీఆర్ఎస్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కు రైతుల నుంచి విశేష స్పందన వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, రైతులు ఏమంటున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకేసారి చేస్తాం, డిసెంబర్ 9 నాడు చేస్తాం, మీరు రుణాలు ఇంకా తెచ్చుకోవడంలో ఎవరైనా ఉంటే తెచ్చుకోండి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆనాడు రుణాలకు సంబంధించి మేము రుణమాఫీ మేము 2 లక్షలు ఒకే దఫా చేస్తాం, మీరు తెచ్చుకోండి అని చెప్పేసి ఆనాడు ప్రచారం అంగు ఆర్భాటాల మధ్య చేశారు. కానీ వాళ్ళ రైతు రుణమాఫీ ఎక్కడా కూడా కాని పరిస్థితి ఉంది. అలా రాష్ట్ర రైతాంగానికి రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ 9 లోపు రుణాలు చేస్తామని చెప్పి 2 లక్షలు ఒకే దఫా చేస్తామని చెప్పి ఆనాడు చెప్పిన మాటలు ఒక్కటి కూడా నిజం కాకపోవడంతో ఇవాళ రుణాలన్నీ కూడా 2 లక్షల రుణాలు విడుదల వారీగా చేయడంతో అది కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు రైతులంతా. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ రైతు రుణమాఫీ పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రైతులకు రుణాలు చేయాలి, రుణమాఫీ చేస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా రుణాలు అసంపూర్తిగా మంజూరు కావడం కావచ్చు, ఇటు బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా లాభం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మరో ముందడుగు వేసి వల్ల ఒక ఫిర్యాదుకు సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ను పెట్టింది. ఆ వాట్సాప్ నెంబర్కు ఎవరైతే రుణాలు లబ్ధిదారులు ఉంటారో వారికి రుణాలు కాని వారంతా కూడా దీనికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే గత 24 గంటల నిన్న ఈ టైంకు రుణాలకు సంబంధించి ఒక వాట్సాప్ నెంబరు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 20,000 పైచీలకు ఫిర్యాదులు రుణాలు అందలేదని చెప్పేసి 24 గంటల్లోనే రావడం ఇవాళ అంటే తెలంగాణ రైతాంగానికి ఎంతవరకు రుణాలు అందాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి కూడా రుణాలు అందలేదనేది మరోసారి కూడా స్పష్టమవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, దాదాపు 40% మందికి మాత్రమే రుణమాఫీ అయ్యాయి తప్ప మిగతా వారికి ఎవరికి కూడా కాలేదని చెప్పేసి చెప్తుంది. అయితే రైతు భరోసాను పక్కన పెట్టి రైతు భరోసా డబ్బులు ఇవ్వలేక ఇవాళ రుణాలకు సంబంధించి అరకొర డబ్బులతో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసింది అనేది కూడా స్పష్టమవుతుంది. చాలామంది రైతాంగం ఇవాళ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాకు 1 లక్ష వరకు కూడా రుణాలు మాఫీ అయ్యాయి, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని అయినప్పటికీ కూడా మాకు 1 లక్షలోపు రుణాలు కూడా మాఫీ కాలేదు. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము అధికారుల దగ్గరికి వెళ్తే బ్యాంకుల దగ్గరికి వెళ్ళమంటున్నారు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటున్నారు, ఎవరిని అడగాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వారు రుణాలు మాకు మేము రుణాలు తీసుకున్నాం, మేము అర్హులమే, మాకైనా రుణాలు మాఫీ ఎందుకు కాలేదని చెప్పేసి బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున ఉదయం నుంచే బారులు తీరుతున్న పరిస్థితి అలా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో వాట్సాప్ నెంబర్కు పెద్ద ఎత్తున కూడా రుణాలు కాలేదని చెప్పేసి కూడా ఇవాళ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారంతా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ నెంబర్కి వస్తున్న రుణమాఫీకి సంబంధించి చూస్తే అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే రుణాలు కాలేదని కూడా మరోసారి స్పష్టమవుతుంది. ఏదైతే లబ్ధిదారులకు రుణాలు చేయకపోవడం వల్లే వారంతా ఆందోళన చెందుతూ రుణమాఫీ కోసం ఇటు బ్యాంకుల చుట్టూ కావచ్చు అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ వాట్సాప్ నెంబర్కు ఒక 24 గంటల్లోనే 20,000 పైచిల్కు రుణాలు మాఫీ, లబ్ధిదారులు మాకు రుణాలు మాఫీ కాలేదని ఫిర్యాదు చేయడం చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో 70 లక్షల పైచిల్కు రుణాలు మాఫీ కావాల్సి ఉండగా ఇప్పుడు 31 లక్ష రైతాంగానికి మాత్రమే రుణాలు మాఫీ చేస్తున్నారు. వీరు గతంలో ఏదైతే అందరికీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పినప్పటికీ వాళ్ళ కనీసం 31 లక్ష మంది కూడా ఇలా రుణాలు మాఫీ చేయకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు మాకు రుణాలు మాపుకోలేదనే పరిస్థితి ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని కొట్టుమిటాడుతున్న సమస్య కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు రైతు భరోసా రాక అప్పుల పాలవుతున్న మాకు రైతు రుణమాఫీ కాకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ రైతాంగం రుణాలు మాఫీ చేస్తే మేము మరోసారి రుణాలు తీసుకునే అవకాశం ఉంది, కానీ వాళ్ళ రుణాలు మాఫీ చేయకపోవడంతో మాకు రుణాలు ఇచ్చేవారు లేరని చెప్పేసి కూడా వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి వాట్సాప్ నెంబర్ ఇవ్వడంతో వారికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఖచ్చితంగా ఇవాళ రైతాంగాన్ని మోసం చేయడం కోసమే, రైతులను ఇబ్బంది పెట్టడం కోసమే ఇవాళ రుణమాఫీ గేమ్ ఆడింది. అధికారం కోసం ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రుణాలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది, కానీ అధికారంలోకి వచ్చినాక అవన్నీ పక్కన పెట్టింది. ఇవాళ ఎవరైతే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే కావచ్చు, లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం పాటు రెండు అన్ని షరతులు వర్తించడం, షరతులు కొత్త కొత్త షరతులు
పెట్టడంతో ఇవాళ రుణాలు పొందలేకపోతున్నారు అని కూడా స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర రైతాంగానికి రుణాలు అందకపోవడంతో రుణాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే స్పష్టంగా ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాట్సాప్ నెంబర్కు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. సునీత, రైట్లీ, వెల్, థ్యాంక్ యూ.